హాయ్ స్టూడెంట్స్, కంప్యూటర్ నెట్వర్కింగ్ సంబంధించి మనం ప్రీవియస్ క్లాస్లో ల్యాన్ అండ్ ప్యాన్, పర్సనల్ ఏరియా నెట్వర్క్, లోకల్ ఏరియా నెట్వర్క్, టూ నెట్వర్క్స్ గురించి టైప్స్లో మనం ఆ టూ టైప్స్ చూసాం. ద నెక్స్ట్ టూ టైప్స్ వచ్చేసరికి మ్యాన్ అండ్ వ్యాన్. సో వాట్ ఈజ్ మ్యాన్? మెట్రోపోలియన్ ఏరియా నెట్వర్క్. సో మెట్రోపోలియన్ ఏరియా నెట్వర్క్ మనం ఎలా కనెక్ట్ చేస్తాము అంటే, ఎనీ టూ ల్యాన్స్ మధ్యలో మనం ఒక లార్జ్ నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ మ్యాన్ నెట్వర్క్ అనేది యూజ్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ల్యాన్ నెట్వర్క్ మీన్స్ మనం లోకల్ డివైజెస్ కింద ఏదైనా ఒక బిల్డింగ్కి సంబంధించి ఏదైనా ఆపరేషన్స్ చేసేటప్పుడు ల్యాన్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటాం. సో టూ ల్యాన్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేసి, ఈ ల్యాన్స్ నథింగ్ బట్ ఎనీ ఇండివిజువల్ డివైజెస్. సో ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక 3-4 కంప్యూటర్స్ తీసుకున్నాను అండ్ 1 మొబైల్ తీసుకున్నాను. సో ఈ 4 సిస్టమ్స్ని కంబైన్ చేస్తూ మనం 1 ల్యాన్ నెట్వర్క్ అనేది ఎస్టాబ్లిష్ చేసాం. సేమ్ అగైన్, ఇక్కడ నేను ఒక 5 కంప్యూటర్స్ ఆర్ 2 మొబైల్స్ ఆర్ 2 కంప్యూటర్స్ తీసుకున్నాను. సో దిస్ ఈజ్ వన్ నెట్వర్క్. సో దిస్ ఈజ్ ఆల్సో 1 లోకల్ ఏరియా నెట్వర్క్. సో ఈ 2 ల్యాన్స్ అనేవి ఇండివిజువల్గా మనకి ఎస్టాబ్లిష్ అయినాయి, బట్ ఈ 2 ల్యాన్స్ మధ్యలో ఎక్కడ కనెక్షన్ అనేది లేదు. దేనికి దానికి, ఈ 5 సిస్టమ్స్ యాక్సెసిబుల్ బై దిస్ సర్వర్, దీస్ 5 సిస్టమ్స్ యాక్సెసిబుల్ బై దిస్ సర్వర్, బట్ ఈ 5 సిస్టమ్స్ అండ్ దిస్ 5 సిస్టమ్స్ రెండు కూడా కంబైన్గా మనం వర్క్ అవ్వాలి. అలానే ఇంకా ఒక 2 సిస్టమ్స్ ఉన్నాయి, అంటే ఇంకొక 2 ల్యాన్స్ ఉన్నాయి, మోర్ దాన్ 2 ల్యాన్స్ ఉన్నాయి. సో వాటి మధ్యలో కూడా మనం కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి, నెట్వర్కింగ్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి అంటే మధ్యలో మనం యూజ్ చేయాల్సింది వచ్చేసరికి మ్యాన్, దట్ ఈస్ మెట్రోపోలియన్ ఏరియా నెట్వర్క్. సో దీస్ 2 కనెక్షన్స్, ఈ 2 ల్యాన్ సిస్టమ్స్ని మధ్యలో మనం ఏం చేస్తాము అంటే బై యూజింగ్ మ్యాన్ కనెక్షన్తో ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటాం. అలానే నాట్ ఓన్లీ 2, ఇంకా మనం సిస్టమ్స్ని, ఇంకా ల్యాన్ సిస్టమ్స్ని కూడా ఈ మ్యాన్ కనెక్టింగ్లో ఎస్టాబ్లిష్ చేయొచ్చు. అంటే నా దగ్గర 5 ల్యాన్స్ ఉన్నాయి, 5 ల్యాన్స్ ఆర్ కంబైన్డ్ విత్ 1 మ్యాన్ నెట్వర్క్. సో ఇలాంటి సిచ్యువేషన్స్ మనకు వచ్చినప్పుడు మనం మ్యాన్ నెట్వర్క్ అనేది యూజ్ చేస్తాం. సో లెట్ మీ రైట్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్. That covers జియోగ్రాఫికల్ గా మనం కనెక్ట్ చేయాలి అంటే మ్యాన్ అండ్ వ్యాన్, ఈ 2 నెట్వర్క్స్ మాత్రమే మనం యూజ్ చేస్తూ ఉంటాం. రిమైనింగ్ 2 కూడా ఓన్లీ లోకల్ కనెక్టింగ్ నెట్వర్క్స్ అన్నమాట. సో ఇంటర్ కనెక్టింగ్ ఏ డిఫరెంట్ ల్యాన్స్. To form a larger network. సో అలానే దీనికి సంబంధించి మెయిన్గా మనకి ఎలాంటి సిచ్యువేషన్స్లో ఎక్కడెక్కడ యూజ్ చేయాల్సి వస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ సెక్టర్స్. గవర్నమెంట్ సెక్టర్స్ అనేవి డిఫరెంట్ రూమ్స్లో డిఫరెంట్ బ్రాంచెస్ కింద డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కింద ఉంటాయి. సో వన్ డిపార్ట్మెంట్లో ఓన్లీ 1 సిస్టమ్ ఉండదు, మల్టిపుల్ సిస్టమ్స్ ఉంటాయి. సో వన్ డిపార్ట్మెంట్ ఈస్ నథింగ్ బట్ 1 ల్యాండ్, ఎనదర్ డిపార్ట్మెంట్ ఈస్ నథింగ్ బట్ ఎనదర్ ల్యాండ్. అలా ఎనీ డిపార్ట్మెంట్స్, హౌ మెనీ డిపార్ట్మెంట్స్ ఈస్ కనెక్టెడ్ విత్ 1 ల్యాన్ కనెక్షన్. సో 5 డిపార్ట్మెంట్స్, 5 ల్యాన్ కనెక్షన్స్, ఆల్ ల్యాన్ కనెక్షన్స్ కనెక్టెడ్ విత్ 1 మెయిన్ కనెక్షన్. సో దట్ ఈస్ మ్యాన్ కనెక్షన్. సో అలా మనకి ఏంటంటే గవర్నమెంట్ సెక్టర్స్లో ఎక్కువగా మనం యూజ్ చేస్తూ ఉంటాము. అలానే ఇంకా ప్రైవేట్ ఇండస్ట్రీస్లో కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నప్పుడు, వాటి యొక్క సిటిజన్స్ని కనెక్ట్ చేయాల్సి వచ్చినప్పుడు మనం మ్యాన్ నెట్వర్క్ యూజ్ చేస్తూ ఉంటాం. సో వీటన్నిటిని మ్యాన్ నెట్వర్క్లో కానీ ల్యాన్ నెట్వర్క్, అంటే ఇప్పుడు ఒక 1 మ్యాన్లో డిఫరెంట్ ల్యాన్స్ ఉన్నాయి కాబట్టి అలాంటి ల్యాన్ నెట్వర్క్స్ కానీ మనం యూజ్ చేయాలి అంటే టెలిఫోన్ ఎక్స్చేంజ్ లైన్ని యూజ్ చేస్తూ వాటి ద్వారా మనం ఈ మ్యాన్ అండ్ ల్యాన్ నెట్వర్క్స్ అనేవి యూజ్ చేస్తాం. సో మ్యాన్ అండ్ ల్యాన్స్ ఆర్ టెలిఫోన్ ఎక్స్చేంజ్ లైన్. ఓకే, సో నెక్స్ట్ మనకి ఎక్కువగా యూజ్ చేసే మ్యాన్ నెట్వర్క్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ద మోస్ట్ యూజ్డ్ మ్యాన్ నెట్వర్క్స్ ఆర్ RS-232 1 నెట్వర్క్ అండ్ ఫ్రేమ్ రిలే ఈజ్ 1 టైప్ ఆఫ్ నెట్వర్క్
అండ్ ఏటీఎమ్స్, ఐఎస్డిఎన్. సో ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ మనం ప్రజెంట్ బయట చూసే మ్యాన్ నెట్వర్క్స్. సో ఆర్ఎస్ 232, ఫ్రేమ్ రిలే, ఏటీఎం, ఐఎస్డిఎన్ ఇవన్నీ కూడా. సో హై రేంజ్ ఆఫ్ లోకల్ నెట్వర్క్స్ని యాక్సెస్ చేస్తూ ఇవన్నీ కూడా మనకి కనెక్ట్ చేస్తూ ఉన్నాయి. సో దిస్ ఈస్ కంప్లీట్లీ ఇన్ఫర్మేషన్ అబౌట్ మ్యాన్. సో మెట్రోపోలియన్ ఏరియా నెట్వర్క్స్ యూజ్ చేసి మీరు యూజెస్ రాయాలి అంటే అబ్వియస్గా టూ సిటీస్ యొక్క బ్యాంక్స్ కానీ లేదు ఇవన్నీ యూజ్ చేస్తూ మనం మ్యాన్ కనెక్షన్ ద్వారా కమ్యూనికేట్ చేయొచ్చు. అండ్ ఎయిర్లైన్ రిజర్వేషన్స్ ఇవన్నీ కూడా డిఫరెంట్ మ్యాన్ యొక్క యూసెస్. నేను ఒక కొన్ని 4 పాయింట్స్ మెన్షన్ చేస్తాను, ఎగ్జామ్లో మీకు యూజ్ అవుతాయి. సో ద ఫస్ట్ పాయింట్, బిట్వీన్ ద బ్యాంక్స్ ఇన్ ఏ సిటీ. సో ఒకే సిటీలో డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి, మెయిన్ బ్రాంచ్ అని, సమ్ ఏరియా బ్రాంచ్ అని, అలాంటి బ్రాంచెస్ మధ్యలో కూడా కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు. అలానే ఒకే సిటీలో కాలేజ్ ఉన్నప్పుడు, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క కాలేజ్ బ్రాంచ్ని మెయింటైన్ చేస్తూ ఉంటాం కాబట్టి అలాంటి సిచ్యువేషన్లో కూడా విత్ ఇన్ ఏ సిటీ. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనకి మ్యాన్ నెట్వర్క్ అనేది యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ వన్, వైడ్ ఏరియా నెట్వర్క్, దట్ ఈస్ వ్యాన్. వ్యాన్ మీన్స్ వైడ్ ఏరియా నెట్వర్క్. సో మనం డైలీ చాలా చాలా పెద్ద పెద్ద సర్వర్స్ నుంచి మనం నెట్వర్క్ యాక్సెస్ చేస్తూ ఉంటాం. వెరీ సింపుల్ థింగ్, అదే మనకి వైడ్ ఏరియా నెట్వర్క్కి ఎగ్జాంపుల్. WWW, వరల్డ్ వైడ్ వెబ్ అంటాం, అంటే టోటల్ వరల్డ్ని వైడ్ వెబ్ కింద మనకి కనెక్ట్ చేసేదే WWW. సో వైడ్ ఏరియా నెట్వర్క్ అనేది ఏం చేస్తుంది అంటే లార్జ్ జియోగ్రాఫికల్ ఏరియాస్లో, డిఫరెంట్ స్టేట్స్లో, డిఫరెంట్ కంట్రీస్లో ఉన్నదాన్ని మనకి కనెక్ట్ చేస్తూ నెట్వర్క్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఇప్పుడు ఒకే సిటీలో ఉన్న డిఫరెంట్ ప్లేసెస్ని కనెక్ట్ చేయాలి అంటే మ్యాన్, బట్ డిఫరెంట్ సిటీస్లో, డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న అన్నిటిని కలిపి ఒకే నెట్వర్క్లో ఎస్టాబ్లిష్ చేయాలి అంటే వ్యాన్. దిస్ ఈస్ ద హైయెస్ట్ లార్జ్ నెట్వర్క్. మనకి టోటల్ అన్ని నెట్వర్క్ టైప్స్లో ద లార్జ్ నెట్వర్క్ ఈస్ వ్యాన్. సో ఏ వ్యాన్ ఈజ్ ఏ నెట్వర్క్ such as states, different states or countries. So, ఏ టూ థింగ్స్లో చేయాలి అన్న కూడా దిస్ ఈస్ వెరీ వైడ్ థింగ్. అవన్నీ కూడా మనం యూజ్ చేస్తూ వ్యాన్ నెట్వర్క్ ద్వారా కనెక్ట్ అవుతూ ఉంటాం. సో ద సెకండ్ పాయింట్ వచ్చేసరికి వైడ్ ఏరియా నెట్వర్క్ సంబంధించి, ల్యాన్ కన్నా ఇది బిగ్గరా స్మాలరా అంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ ల్యాన్తో కంపేర్ చేస్తే, ప్యాన్తో కంపేర్ చేస్తే, అన్నిటితో కంపేర్ చేస్తే వ్యాన్ ఈజ్ ద వెరీ బిగ్గర్ నెట్వర్క్. So WAN is bigger network than LAN. So there is no limited to a single location. ఒక పర్టిక్యులర్ లొకేషన్ అంటూ మనకి దీనికంటూ లిమిట్స్ కూడా ఏమీ ఉండవు. దట్ ఈస్ ఆల్సో ఏ వ్యాన్ నెట్వర్క్. వైడ్ ఏరియా నెట్వర్క్లో మనకి ఏమీ లిమిట్స్ ఏమి ఉండవు, ఎందుకంటే డిఫరెంట్ స్టేట్స్, డిఫరెంట్ కంట్రీస్లో మనం యాక్సెస్ చేస్తున్నాము అంటే దెర్ ఈస్ నో లిమిట్స్. అలానే వీటిని మనం దేని ద్వారా కనెక్ట్ చేస్తూ ఉంటాం ఈ జియోగ్రాఫిల్ ఏరియాని అంటే మొత్తం టోటల్ టెలిఫోన్ లైన్, బై యూజింగ్ టెలిఫోన్ లైన్ ఆర్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ఆర్ ఎనీ శాటిలైట్ లింక్స్. సో వీటి ద్వారా మనం ఏం చేస్తాము అంటే వ్యాన్ నెట్వర్క్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటాం. సో దిస్ ఈస్ కంప్లీట్లీ అబౌట్ వైడ్ ఏరియా నెట్వర్క్. అయితే వీటిని వైడ్ ఏరియా నెట్వర్క్స్ మనం ఎక్కువగా యూజ్ చేసే కాన్సెప్ట్స్ ఎక్కడ అంటే డిఫరెంట్ ప్లేసెస్ బిజినెస్.
ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ కంపెనీ ఉంది, నాట్ ఓన్లీ ఫర్ వన్ సిటీ. బిజినెస్ అనేది టీసీఎస్ కంపెనీ అనేది చాలా స్టేట్స్లో ఉంది, అలానే చాలా కంట్రీస్లో కూడా ఉంది. ఇవన్నీ కూడా వన్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్. అలానే గవర్నమెంట్ సెక్టర్స్ డిఫరెంట్ స్టేట్స్లో కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి డిఫరెంట్ స్టేట్స్లో ఉంటాయి. ఎడ్యుకేషన్ కూడా మనకి డిఫరెంట్ ఒకే యూనివర్సిటీకి సంబంధించి డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా వైడ్ ఏరియా నెట్వర్క్ సంబంధించిన ఎగ్జాంపుల్స్. వైడ్ ఏరియా నెట్వర్క్ అంటే ఆల్ డిఫరెంట్ సర్వర్స్ని కంబైన్గా మనం వీటికి యూజ్ చేస్తూ ఉంటాం. సో నెక్స్ట్, వైడ్ ఏరియా నెట్వర్క్ వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటి? అడ్వాంటేజెస్ ఆఫ్ వ్యాన్, దట్ ఈస్ వైడ్ ఏరియా నెట్వర్క్. అడ్వాంటేజెస్ ఆఫ్ వ్యాన్ అంటే మనకి ద బెస్ట్ జియోగ్రాఫికల్ ఏరియా, వైడ్ జియోగ్రాఫికల్ ఏరియా అనేది యూజ్ చేస్తూ ఉంటాం. సో దట్ ఈస్ ద వన్ అడ్వాంటేజ్. అండ్ నెక్స్ట్ వన్, సెంట్రలైజ్డ్, స్టేట్ కూడా కాకుండా మనకి సెంట్రలైజ్డ్ డేటా చేస్తూ ఉంటాం. అంటే డిఫరెంట్ ప్లేసెస్ని సెంటర్ పాయింట్ కింద వన్ సర్వర్ని మెయింటైన్ చేసుకుంటూ డిఫరెంట్ కాంబినేషన్స్తో మనం సర్వర్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటాం. అలానే సాఫ్ట్వేర్ కంపెనీస్ అనేవి ఓన్లీ వన్ సర్వర్ మీద బేస్ చేస్తూ డిఫరెంట్ కంపెనీస్ అన్ని డిఫరెంట్ బ్రాంచెస్ అన్నిటిని కూడా అవి డిఫరెంట్ ఫైల్స్ని అప్లోడ్ చేసుకోవడానికి, అన్ని బ్రాంచెస్కి ఒకేసారి ఫైల్స్ని పంపించడానికి ఈ మధ్యలో సెంటర్ సర్వర్ని యూజ్ చేస్తూ ఉంటారు. సో దట్ ఈస్ వన్ అడ్వాంటేజ్. నెక్స్ట్, ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ ఆఫ్ బ్రాంచెస్లో ఉన్న మెసేజెస్ని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి, వాటి యొక్క మెసేజెస్ పాస్ చేసుకోవడానికి కూడా ఎక్కువగా వైడ్ ఏరియా నెట్వర్క్ చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకంటూ ఒక బిజినెస్ ఉంది, ఆ బిజినెస్ని గ్లోబల్ వైజ్ డెవలప్ చేయడానికి కూడా మనకి ఈ నెట్వర్క్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తాం. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ వ్యాన్, వైడ్ ఏరియా నెట్వర్క్. సో మనకి టోటల్ నెట్వర్కింగ్ టైప్స్ అంటే మీరు ఫోర్ టైప్స్ గురించి విత్ డయాగ్రామ్ అండ్ అడ్వాంటేజెస్తో ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అండ్ నేను కొన్ని పాయింట్స్ ఓరల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను రిటర్న్ లేకుండా, వాటిని కూడా మీరు పాయింట్స్ కింద రైట్ చేసుకుంటూ మెన్షన్ చేసుకోండి నోట్స్ రాసుకునేటప్పుడు. సో దిస్ ఈజ్ మొత్తం ల్యాన్, ప్యాన్, మ్యాన్, ఫ్యాన్, టోటల్ ఫోర్ నెట్వర్క్స్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. దిస్ ఈజ్ కంప్లీట్లీ అబౌట్ కంప్యూటర్ నెట్వర్కింగ్ టైప్స్. థ్యాంక్ యూ.